आलू काजू షాజహాన్ తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళ దుంపలు 1/2 కిలో తరిగిన ఉల్లిపాయ 1 జీడిపప్పు 1 కప్పు తరిగిన అల్లం 1 టీస్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ పాలు 1/2 కప్పు పసుపు చిటికెడు గరం మసాలా 1 టీస్పూన్ ఆవాలు 1 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఓకే మరి కొల్సిన పదార్థాలను చూశారు కదా సో ఈ ఆలూ కాజు షాజహాన్ కి ఏంటంటే మనకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ మనం ఏంటంటే ఆలు డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ సైమల్టేనియస్ గా గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి సో కాబట్టి ఇక్కడ ఆల్్రెడీ మేము ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాము సో బాయిల్ చేసిన ఆలుని మనం ఫస్ట్ డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనా డీప్ ఫ్రై చేసుకున్న ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి బాయిల్ చేసి పెట్టుకున్నది డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఈ బంగాళ దుంపలు ముందు ఉడికించేసి పెట్టేసుకోవాలి ఇవి బేబీ పొటాటోనా లేకపోతే బేబీ పొటాటోస్ స్కూప్ చేసిన పొటాటోస్ మనం అవి వెడ్జెస్ కూడా చేసుకోవచ్చు కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం చూడడానికి ఈజీగా ఉంటది తినడానికి కూడా ఈజీగా ఉంటది ఓకే ఓకే సో అందుకని నేను స్కూప్ చేసి పెట్టాను ఓకే సో మనకి బేబీ పొటాటోస్ దొరికితే వాటిల్తోనైనా చేసుకోవచ్చండి ఇది లేకపోతే మన మామూలు బంగాళ దుంపలు దొరికితే మన దగ్గర స్కూప్ చేసుకునేది ఉంటే దాంతో ఇలా స్కూప్ చేసేస్తే ఇట్లా రౌండ్ గా వచ్చేస్తాయి చిన్న చిన్న షేప్ లో లేదు అనుకుంటే మనం మామూలు బంగాళ దుంపని కట్ చేసి పీసెస్ గా చేసుకోవడం మనం ఫ్రై చేసుకోవచ్చు సో వేద్దామా ఇవి ఆయిల్ కూడా రెడీ అయింది యా వేసేద్దాం సో ఇది కొంచెం కలర్ టర్న్ అయ్యే వరకు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయొచ్చు ముందుగా మనం సాటికి ఆయిల్ వేసుకుందాం ఓకే నెక్స్ట్ క్యూమిన్ సీడ్స్ వేసుకుందాం ఓ ఇందులో ఆవాలు వేస్తే బాగుంటుందా అంటే యూజువల్ గా ఇలాంటి డిషెస్ లో ఎక్కువ మసాలా దినుసులు అట్లా యూస్ చేస్తుంటారు ఇది అది నార్త్ ఇండియన్ స్టైల్ అన్నమాట ఇది మన సౌత్ ఇండియన్ స్టైల్ అట్లా మార్చుకోవచ్చా దీన్ని ఓకే అంటే బేసిక్ గా ఈ డిషెస్ ఎలా ఉంటాయో అలాగే చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అట్లా బాగుంటుంది అంటారు కదా అవును ఇప్పుడు ఇది మీకు కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఆ కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఓకే ఓకే ఇది ఇంకా కలర్ రావాలా మనకి కొంచెం ఇంకొంచెం వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి సో ఇంకా మనకి కారం అంతా ఇదేనా లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి పౌడర్ ఇది యాక్చువల్ గా వైట్ గ్రేవీ అండి వైట్ గ్రేవీయా ఓకే క్యాషూ నట్ వాడతాం మనం ఇంట్లో సో కాబట్టి ఏదైనా మిర్చి పేస్ట్ లేదా హోల్ గరం మసాలా వాడతాం కొంచెం ఫ్లేవర్ ఓకే ఓకే ఆ టేస్ట్ కి వాట్ ఓకే సో మనకి ఈ కర్రీ వైట్ గ్రేవీలో వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కారపొడి వాడకోవట్లేదు సో మనకి ఎంతైతే ఘాటు కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇట్లా పేస్ట్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ముక్కల్లాగా వేసుకున్నాం కదా ఇట్లా అయినా కూడా వేసుకోవచ్చు మనం సో ఇవి సరిపోతాయి చూడండి సరిపోతుంది ఇది మనకి ఇప్పుడు సాటే అయిపోయిందండి ఓకే సో అండ్ ఇక్కడ పొటాటోస్ కూడా వేగిపోయాయి చక్కగా ఇప్పుడే కొంచెం మనం పసుపు లైట్ గా కలర్ కోసం ఓకే హోల్ గరం మసాలా అండి కొంచెం ఎక్కువ ఘాటు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ సో యూజువల్ గా ఇది ఎలా స్పైసీగా ఉంటే బాగుంటుందా లేకపోతే నార్మల్ స్పైసీగా ఉంటే నార్మల్ గా యూజువల్ అయితే నార్మల్ గా ఉంటుంది ఓకే మనం కొంచెం కారం ఎక్కువ తింటా అంటే ఇంకొంచెం మనం కారం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం వైట్ గ్రేవీ పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఏమేం వేసారు ఇందులో ఏమేం వేస్తాం అంటే క్యాషూ నట్ గార్లిక్ జింజర్ అండ్ మిల్క్ తోటి పేస్ట్ చేసి పెట్టుకుంటాం ఓ ఇందులో గార్లిక్ అండ్ జింజర్ కూడా యాడ్ చేస్తాం అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఓకే సో క్యాషూస్ ముందే ఏమైనా నానబెట్టి అలా పెట్టుకోవాలా లేకపోతే డైరెక్ట్ గానే వేసుకోవచ్చు నానైనా పెట్టుకోవచ్చు కొంచెం వాటర్ గ్రేవీ టైప్ కాబట్టి కొంచెం వాటర్ పోద్దాం ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది మనకి రైస్ కి అయితే బాగుంటుంది రోటీలు వాటికి కూడా ప్లెయిన్ రైస్ ఆ లేకపోతే అట్లా బిర్యానీ లాంటి వాటిలో ప్లెయిన్ రైస్ ప్లెయిన్ రైస్ ప్లెయిన్ రైస్ బిర్యానీకి వాటికి మిర్చి కషాయాలు అనేవి బాగుంటాయి ఓకే ఇప్పుడు ఒకసారి ఒక 5 నిమిషస్ కుక్ చేద్దాం దీన్ని ఓకే ఒక 5 నిమిషస్ కుకింగ్ కాబట్టి పైన మూత పెట్టేసుకుందాం మనం salt యాడ్ చేసుకోలేదు ఇందులో ఇందాక వేయడం మర్చిపోయాం ఆల్్రెడీ మనం బాయిలింగ్ అప్పుడు కొంచెం salt దాంట్లో వాడతాం పొటాటో బాయిలింగ్ అప్పుడు సో ఇప్పుడు గ్రేవీకి మాత్రమే గ్రేవీకి లైట్ గా వేసుకుందాం ఓకే
ఇది ఓన్లీ బంగాళాదుంపతో చేసుకోవచ్చా లేకపోతే ఎనీ వెజిటబుల్ తో చేసుకోవచ్చా? ఎనీ వెజిటబుల్ అండి. బేసిక్ గా ఈ కర్రీ అనేది బంగాళాదుంపతోనే చేస్తారు. ఓన్లీ బంగాళాదుంప. ఓకే. మనం మిక్స్ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ప్లస్ బీన్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఏంటంటే మనం పొటాటోనే వాడతాం. మెయిన్ బంగాళాదుంప. మెయిన్ బంగాళాదుంప. ఇది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే. ఆలూస్ యాడ్ చేద్దాం. अभी विरीक मिक्स लाइट स्टेज मन की ग्रेवी कावाले वाटर ऐड इप्पुडु मन लाइट वाटर ऐड इप्पुडु 5 मिनट्स दीनी उड़कनिद्दाम. ఇట్లా మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక 5 నిమిషం. సో ఇంకా ఉడికితే మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. చూద్దామా? చూద్దామా. సో రెడీ? రెడీ అండి, అయిపోయింది. ఆఫ్ చేసేయనా? ఆఫ్ చేయండి. లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. आलू काजू शाजहानी रेडी. मरी आलू काजू शाजहानी रेडी. टेस्ट चूसे मुंदे तैयारी विधान चूदा. आलू काजू शाजहानी तैयार चेसे विधान मुंदुगा उडिगिंचिन बंगाळदुंपलु कागे नूनेलो वेसी डीप फ्राई चेसुकोवाली. जीडिपप्पु तरिगिन अल्लं वेल्लुल्लि पालु पोसि मिक्सी पट्टि पेस्ट सिद्धं चेसुकोवाली. ओक पैन लो नूने वेसी आवालु उल्लिपाय मुक्कलु तरिगिन पच्चिमिरपकायलु वेसी वेयिंचाली. दीनिलो पसुपु गरम मसाला मुंदुगा सिद्धं चेसुकुन्न पेस्ट वेसी कोद्दिगा नीळ्लु पोसि उडकनिवाली. तर्वात उप्पु वेयिंचिन बंगाळदुंपलु वेसी मरि कास्त उडकनिवाली. आपै कोत्तिमीरतो गार्निश चेसि सर्व चेसुकुंटे आलू काजू शाजहानी रेडी. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు. ఓకే. ఆలూ కాజు షాజహాన్. సో రాయల్ డిష్. చాలా టేస్టీగా ఉంది. థాంక్స్. ఆనియన్ పీసెస్ లా వేసుకున్నాం కదా మనము, ఆ గ్రేవీలో కొంచెం అవి తగులుతూ ఆనియన్ టేస్ట్. సో గ్రేవీ కూడా బాగుంది. సో కొంచెం రిచ్ గ్రేవీ కదా. సో బంగాళదుంపలు కూడా అంటే ఈవెన్ సైజ్ లో ఉంది. వాటిని కొంచెం ఫ్రై చేసుకున్నా డీప్ ఫ్రై లో. సో దాని వల్ల ఏంటంటే టేస్ట్ బాగా పెరుగుతుంది దానికి. ఓకే. సో హెల్త్ పరంగా పర్లేదు, అప్పుడప్పుడు మనం ఇలాంటివి తీసుకోవచ్చు. ఆకేషనల్ గానే మనం ఇట్లాంటివి చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. బాగుంది, టేస్టీగా. టేస్ట్ బాగుంది. కొంచెం అల్లం ఘాటు ఇవన్నీ కూడా తెలుస్తూ వెరీ నైస్. సో చూసారు కదండి, మంచి టేస్టీ వెరైటీ. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక టబ్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని ఒక కొద్దిగా షాంపూ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలు అందులో ఉంచుకుని దాని తర్వాత స్క్రబ్ తో కానీ బ్రష్ లేదా ప్యూమిక్ స్టోన్ తో మృదువుగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి పాదాల దగ్గర చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి. మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి. మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి. ఒక టబ్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని ఒక కొద్దిగా షాంపూ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలు అందులో ఉంచుకుని దాని తర్వాత
స్క్రబ్ తో కాని బ్రష్ లేదా ఫ్యూమిక్ స్టోన్ తో మృదువుగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి పాదాల దగ్గర చర్మం మృదువుగా హెల్తీగా తయారవుతుంది.